అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. ఈ వీడియోలో వచ్చరికి మనం మిరప తోటలు ఇప్పుడు ఎక్కువగా మనకి చాలామంది కూడా అడుగుతుంది ఏంటంటే గ్రోతింగ్ రావడానికి ఏ మందులు ఉన్నాయి మనకి, అంటే గ్రోతింగ్ రావాలి దాంతో పాటుగా మనకి మళ్ళీ ఎంత కొంత మళ్ళీ పూత కోత అనేది రావడానికి మూడో స్టెప్గా, అంటే రెండో స్టెప్పో మూడో స్టెప్పో లేకపోతే ఆగిపోయిన ఈ ఇగురులు కానీ ఇవంతా కూడా రావడానికి చాలామంది రైతులు మనం అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి బెస్ట్ ఒక రెండు రకాల ఇంగ్రీడియంట్స్ అయితే మీకు, రెండు రకాల టెక్నికల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. చివరి వరకు వీడియో చూడండి, వీడియో నచ్చితే మనకు లైక్ కొట్ట మర్చిపోకండి. ఇంకా విషయానికి వస్తే మనకి తోటల్లో ఇప్పుడు బాగా ఎక్కువ ప్రాబ్లం ఇగురులు మాడిపోవడం అనేది ఉంది. ఇగురులు మాడిపోవడంతో పాటుగా తోటలన్నీ మొద్దుబారిపోయాయి, ఇగురులు రావట్లేదు. సో దానికి ఎక్కువ ఇప్పుడు ఉన్న రేట్లకేమో, రేట్లతో పాటు ఉన్న రేట్లకి ఉన్న ధరలకి మనకి మిరప తోటలు కోసిన తర్వాత వచ్చే ధరలకి రైతులు కూడా పెద్దగా పెట్టుబడి పెట్టే ఆలోచనలు కూడా లేరు. అయితే ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసరికి చెప్పబోయేటువంటి కానీ చెప్పిన ఈ మందుల్ని ఆల్రెడీ వాడడం జరిగింది. సో అందులో కూడా వచ్చేసరికి మనకి మహతి ఏకోటెక్కువాలది నానోగోల్డ్. నానోగోల్డ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈ తోటకు సంబంధించిన రైతు అయితే వాడడం జరిగింది. సో ఈ నానోగోల్డ్ని మనకి ఆల్రెడీ చాలామంది రైతులకు తెలుసు ఈ నానోగోల్డ్ గురించి. సో ఆల్రెడీ చాలామంది కూడా వాడి ఉంటారు. సో వాడిన వాళ్ళు ఎవరైనా రిజల్ట్ గురించి మీరైతే కింద కామెంట్ చేయండి. ఈ టైంలో మనం నానో గోల్డ్ ఎకరానికి ఒక లీటర్ చొప్పున తీసుకొని కనుక వాడినట్టయితే మనకి పైన ఇగురులు అనేటివి మంచిగా రావడం జరుగుతుంది. దాంతోపాటు తోట కూడా మంచి గ్రీనిష్గా వస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే ఇందులో మనకి 16 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. సో దీని రేటు కూడా జస్ట్ కేవలం ఒక 500 మాత్రమే, ఎకరానికి ఒక 500 మాత్రమే. సో ఈ తోట ఒకసారి దగ్గర చూపించు, ఒకసారి దగ్గర చూపించండి. సో ఈ తోట ఇది మనకి కొట్టి ఒక 3-4 డేస్ అవుతుంది. మనకి ఇగురులు కూడా చూడొచ్చు మంచిగా ఎంత నీట్గా వచ్చినాయి ఇగురులు. దాని తర్వాత పై వరకు కూడా ఇగురులు వచ్చింది. దాంతోపాటు చిన్న ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఈ తోటకి. సో ఇట్లా మనం ఈ టైంలో మనకి నానోగోల్డ్ కనుక ఎకరానికి ఒక లీటర్ చొప్పున కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకు మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటంటే మనకి కింద మందుల్లో ఏం వేసుకోవాలి, కింద మందుల్లో ఏం వేసుకుంటే మనకి కొంచెం గ్రోతింగ్ వచ్చే అవకాశం ఉంది, మొక్క అంతా కూడా కొద్దిగా మనకి పెరిగే అవకాశం చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ టైంలో మీకు అంటే కింద మందులతో పాటుగా వచ్చే కాయ అంతా కూడా సైజు రావడానికి, వచ్చే కాయ అంతా కూడా సైజు రావాలి, పెద్ద సాగాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దానికి మనం చేయాల్సి ఏంటంటే చాలామంది యూరియా వేస్తారే ఉంటారు. సో ఈ టైంలో యూరియా తప్ప మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కొద్ది కాయ సాగాలంటే. సో మీరు యూరియా ఒక 10 కేజీలు వేసుకుంటున్నారు అనుకోండి. సో మీరు యూరియా వేసేటప్పుడు దాంతోపాటుగా మీరు ధరణి శుద్ధి, మనకి ఈ మహతి సంస్థ వాళ్ళది ధరణి శుద్ధి అని దొరుకుద్ది. ధరణి శుద్ధిని డైరెక్ట్గా యూరియాలో మీరు కలపలేరులే కానీ ఇప్పుడు ఇది ధరణి శుద్ధి ఉంది. సో ఈ ధరణి శుద్ధి వచ్చరికి ఎకరానికి ఒక 2 కేజీల లెక్క మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక ఎకరానికి ఒక 2 కేజీలు ఫస్ట్ ఒక 5 కేజీలు ఇసుక తీసుకొని ఆ ఇసుకలో ఈ మొత్తం ధరణి శుద్ధిని 2 కేజీలు కలిపేసి దాన్ని యూరియాలో కలుపుకోండి. అంటే డైరెక్ట్గా కలవదు కాబట్టి యూరియాలో. దీన్ని ఏం చేస్తారంటే ధరణి శుద్ధిని దీన్ని ఒక 2 కేజీలు దాంట్లో కలిపేసి ఇసుకలో కలిపేసి ఒక 5 కేజీల ఇసుకలో కలిపేసి ఒక 2 కేజీలు ధరణి శుద్ధిని దాన్ని మళ్ళీ ఒక యూరియా ఒక కట్టేసుకుంటారా ఇంకెంత వేసుకుంటారో మీ ఇష్టం. దాన్ని దీంట్లో కలిపి కనుక మీరు తడి మీద కనుక చల్లుకున్నట్టయితే మీకు తోటలో ఎంత కొంత మళ్ళీ కొంచెం గ్రోతింగ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు తోట కూడా కొంచెం నలుపు తిరిగే అవకాశం ఉంది. ఎంతో కొంత పోత కాత కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన కాయ అంతా కూడా సైజ్ వచ్చే అవకాశం ఉంది. సో నేనేం చెప్పదలిచి అంటే నానోగోల్డ్ కానీ ధరణి శుద్ధి కానీ ఈ టైంలో కనుక మీరు వాడుకున్నట్టయితే కింద మందులు వేస్తేనేమో వాటిల్లోనేమో ధరణి శుద్ధిని వాడుకోండి, లేదు మీరు పైన స్ప్రేయింగ్స్లో మట్టికి నానోగోల్డ్ కనుక ఖచ్చితంగా ఒక 2-3 సార్లు కనుక వాడుకున్నట్టయితే ఈ టైంలో మనకి ఇగురులు పోతలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నానోగోల్డ్లో సూక్ష్మ పోషకాలు చాలా ఉన్నాయి. అది ఎంత రిజల్ట్ ఉందనేది రైతులకు ఆల్రెడీ చాలామంది తెలుసు. మిరప తోటలనే కాదు, పత్తిలో కానీ కూరగాయల పంటల్లో కానీ అన్ని రకాల పంటల్లో కూడా మీరు ఈ నానోగోల్డ్ను వాడుకోవచ్చు. సో ప్రతి రైతు కూడా మీకు స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు ఫోన్ చేయండి. ఇంకేదైనా సమాచారం కానీ ఇంకేదైనా కావాలంటే ఫోన్ చేసి వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది రెండింటి ద్వారా అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాల్చుకున్నా. సో ఇది ఈ మొత్తానికి ఇవాళ వీడియో. నచ్చితే మటుకు వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.